Hi, welcome to MLT, Machine Learning in Telugu. Manu fundamentals of Python gurinchi ippudu discuss chedam. Python enduku use chestunnam? So Python anedi chala simple language anamata nerchukodaniki. Ade vidhanga Python lo machine learning sambandhinchi best packages anevi unnai. Jupyter notebook anedi oka application Python lo. మనం ఇది ఎక్కువగా యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇది ఈ అప్లికేషన్ డేటా అనాలిసిస్ అండ్ మోడలింగ్కి మోర్ కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ పైథాన్ అనేది ఇండస్ట్రీస్లో చాలా ఎక్కువగా వాడే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. పైథాన్ నిజంగా ఎలా సింపుల్, ఎందుకు సింపుల్ అంటే ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో సింటాక్స్లు అనేవి కామన్గా ఉంటాయి. పైథాన్లో కూడా సింటాక్స్ ఉంటాయి, బట్ పైథాన్లో సింటాక్స్లు అనేవి చాలా బేసిక్గా ఉంటాయి అన్నమాట వేర్ కంపేర్డ్ టు అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక వాల్యూని ఒక వేరియబుల్కి అసైన్ చేయాలి అనుకుంటే, లేదు ఏదైనా ఒక లైన్ని ప్రింట్ చేద్దాం అనుకున్నప్పుడు ఆ వేరియబుల్ని డిఫైన్ చేయాల్సిన నెసెసిటీ లేదు, అలాగే ఎండింగ్లో సెమీకాలన్ యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు పైథాన్లో చూసుకుంటే. ఎగ్జాంపుల్కి ఏ ఈక్వల్ టు 5 అని నేను తీసుకున్నా, ఇది సరిపోతుంది. అదే ఇంట్ ఏ ఈక్వల్ టు 5 అని డిఫైన్ చేయాల్సిన నెసెసిటీ అయితే లేదు. అండ్ పైథాన్ మోస్ట్లీ ఒక సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాగా ఉంటుందన్నమాట. మన కోర్సులో మనం వాడే బెస్ట్ ప్యాకేజెస్ ఇన్ పైథాన్ ఏంటో చూద్దాం. ఫస్ట్ పాండాస్. ఈ పాండాస్ మనం డేటా అనాలిసిస్ కోసం యూజ్ చేస్తాం అనమాట. నేను నంపై ఈ ప్యాకేజ్ వచ్చేసి సైంటిఫిక్ క్యాల్కులేషన్స్కి మనం ఎక్కువగా వాడతాం. అండ్ సీబోన్ అండ్ మ్యాట్ప్లాట్ లైబ్రరీ, ఈ ప్యాకేజెస్ వచ్చేసి విజువలైజేషన్కి యూజ్ చేస్తాం అనమాట. ప్లాటింగ్స్కి ఈ ప్యాకేజ్ మనం యూజ్ చేస్తాం. ఈ సైకిట్ లెర్న్ ప్యాకేజ్ మిషన్ లెర్నింగ్ మోడల్స్ని బిల్డ్ చేయడానికి చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా చాలా యూస్ఫుల్ కూడా. సో ప్రజెంట్ మీకు ఈ ప్యాకేజెస్ అంటే ఏంటో తెలియకపోయిన ప్రాబ్లం లేదు, మనం ముందున్న కోర్సెస్లో మనం క్లియర్ కట్ డీటెయిల్గా తెలుసుకుందాం. మనం జుపైటర్ నోట్బుకే ఎందుకు వాడతాం? జుపైటర్ నోట్బుక్ ఎందుకు వాడతాం అంటే, ఈ నోట్బుక్ చాలా ఇండస్ట్రీస్లో ఇది వాడతారు. దానికి కారణం ఇది మనకి సెల్ బై సెల్ ఇంటర్ఫేస్లో చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ కోడ్ రాసినప్పుడు కూడా చాలా చాలా అండర్స్టాండబుల్గా ఉంటుంది కూడా. మనం ప్రతి సెల్లో మన కమెంట్స్ అదేవిధంగా మన కోడ్ ఈ రెండు కూడా ఒకేసారి ఎగ్జిక్యూట్ చేసేలాగా చాలా కన్వీనియంట్గా కూడా మనకి జుపైటర్ నోట్బుక్ ఉంటుంది. అండ్ జుపైటర్ నోట్బుక్ వాడడం, జుపైటర్ నోట్బుక్ నుంచి మనం పైథాన్ నేర్చుకోవడం నిజంగా చాలా ఫన్గా కూడా ఉంటుంది. అనుకొండ నావిగేటర్ ఎలా యూజ్ చేయాలి అనేది, ఈ జుపైటర్ నోట్బుక్ అనేది అనుకొండ నావిగేటర్లోని మనకి ఇన్బిల్ట్గా వచ్చే అప్లికేషన్ అన్నమాట. సో మనం జుపైటర్ యూజ్ చేయడానికి అనుకొండ నావిగేటర్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అనుకొండ నావిగేటర్ మోస్ట్లీ అన్ని పైథాన్ ప్యాకేజెస్ని కూడా ఇన్బిల్ట్గా ఇన్స్టాల్ అయ్యే మనకి ఉంటుందన్నమాట. ఫైన్. సో మనం అనుకొండ నావిగేటర్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్లోడ్ చేద్దాం. సో ఈ స్టెప్ 1, ఈ లింక్ మీద క్లిక్ చేయండి. అండ్ స్టెప్ 2, మన సిస్టమ్ కాన్ఫిగరేషన్ ప్రకారం డౌన్లోడ్ చేయండి. సో కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ఉంటుంది. సో మన సిస్టమ్ కాన్ఫిగరేషన్ ప్రకారం ఏ బిట్ మనకి సిస్టమ్కి ఉందో ఆ బిట్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. స్టెప్ 3, డౌన్లోడ్ అయిన ఫైల్ని ఇన్స్టాల్ చేసే టైంలో మనకి యాడ్ అనుకొండ టు మై పాత్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ అని చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ చేయండి. స్టెప్ 4, ఇన్స్టాల్ అవ్వడానికి కొంత టైం పడుతుంది, ఇన్స్టాల్ అయ్యే వరకు వెయిట్ చేయండి. అండ్ నౌ ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ కంప్లీటెడ్ యూర్ రెడీ టు గో.
సో జుపైటర్ నోట్బుక్ ఎలా యూజ్ చేయాలనేది మనం తెలుసుకుందాం. స్టెప్ వన్, అనుకొండ నావిగేటర్ని ఓపెన్ చేసి జుపైటర్ని లాంచ్ చేయాలి. అనుకొండ నావిగేటర్ ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది, ఇక్కడ మనం జుపైటర్ నోట్బుక్ అనే దాని మీద, అక్కడ జుపైటర్ నోట్బుక్ అని కనబడుతుంది, ఇక్కడ లాంచ్ అని ఉంది, లాంచ్ మీద క్లిక్ చేద్దాం. సో ఇది మనకి వెబ్ బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది, మనకి లెఫ్ట్ సైడ్ ఫైల్స్ అన్నీ కనబడుతుంది. సో మన కోడ్ ఎక్కడైతే సేవ్ చేయాలనుకుంటున్నామో అక్కడ ఆ పర్టికులర్ ఫోల్డర్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ మనం ఐదర్ న్యూ ఉంది కదా రైట్ సైడ్, ఆ న్యూకి వెళ్ళి మనం కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు, అలాగే ఫోల్డర్ని రీనేమ్ కూడా చేసుకోవచ్చు. ఈ ఫోల్డర్ని నేను ఎంఎల్డీ ట్యూటోరియల్స్ అని సేవ్ చేస్తున్నాను. రైట్, సో సింపుల్గా నేను రీనేమ్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ నాకు ఎంఎల్డీ ట్యూటోరియల్ అని ఫోల్డర్ నేము క్రియేట్ అయిపోయింది. సో దీని మీద క్లిక్ చేసి ఇప్పుడు న్యూలోకి వెళ్తాను. న్యూలోకి వెళ్ళి పైథాన్ 3 అన్న దాని మీద క్లిక్ చేస్తాను. ఇప్పుడు మనకి జుపైటర్ నోట్బుక్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మన ఫైల్ని, మన జుపైటర్ నోట్బుక్ని ఇక్కడ దీని మీద క్లిక్ చేసి రీనేమ్ చేసుకోవచ్చు. ఈ ఎంఎల్టీ ట్యూటోరియల్ అని మళ్ళీ నేను రీనేమ్ చేసుకున్నాను. రీనేమ్ చేసుకొని ఇప్పుడు ఇది ఒక సెల్ అన్నమాట. ఆల్రైట్, సో మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా కనబడుతుంది. సో మనం స్టెప్ 3 వరకు కూడా చూసాం ఏమవుతుంది అన్నది. ఇప్పుడు జుపైటర్ నోట్బుక్లోని షార్ట్కట్ కమాండ్స్ ఏంటో చూద్దాం. సో ఎగ్జిక్యూట్ చేయడానికి ఏదైనా లైన్ షిఫ్ట్ ఎంటర్ కానీ కంట్రోల్ ఎంటర్ కానీ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా న్యూ సెల్ని పైన యాడ్ చేయడానికి ఏ అనే ఆల్ఫాబెట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. అదే ఏదైనా సెల్ని కిందన యాడ్ చేయాలి అనుకున్నప్పుడు బి అన్న ఆల్ఫాబెట్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. పర్టికులర్ సెల్ని డిలీట్ చేయాలని అనుకున్నప్పుడు D+D అంటే డిని 2 సార్లు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇంకా సెల్ని కాపీ చేయాలనుకుంటే Ctrl+C, పేస్ట్ చేయాలనుకుంటే Ctrl+V అండ్ కట్ చేయాలనుకుంటే Ctrl+S. ఇది ప్రాక్టికల్గా ఎలాగుందో, ప్రాక్టికల్గా మనం పైథాన్ నోట్బుక్ మీద ట్రై చేద్దాం. సపోజ్ నేను ఫస్ట్ షార్ట్ కట్ ఎగ్జిక్యూషన్ అనేది చూద్దాం. సో నేను ఇప్పుడు A=5 అని ఇచ్చాను. దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే షిఫ్ట్ పట్టుకొని ఎంటర్ క్లిక్ చేస్తాం. ఓకే, సో ఎగ్జిక్యూట్ అయిందనమాట. ఇదే నేను B=5 అని ఇచ్చి నేను కంట్రోల్ పట్టుకొని కూడా ఎంటర్ నొక్కచ్చు. ఇది కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ షిఫ్ట్ పట్టుకొని ఎంటర్ నొక్కినప్పుడు, అదేవిధంగా కంట్రోల్తో పాటు ఎంటర్ నొక్కినప్పుడు ఈ రెండు ఎగ్జిక్యూషన్స్కి తేడా ఏంటి అంటే, షిఫ్ట్ పట్టుకొని ఎంటర్ క్లిక్ చేసి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకి అడిషనల్గా కొత్త సెల్ ఫామ్ అయ్యి ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. అదే కంట్రోల్తో షిఫ్ట్ ఎండ్ ఐ మీన్ అదే కంట్రోల్తో ఎంటర్ క్లిక్ చేసి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకి ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది కానీ కొత్త సెల్ అనేది క్రియేట్ కావట్లేదు. అది ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ అనమాట. నెక్స్ట్ షార్ట్ కట్, నాకు ఈ పర్టికులర్ సెల్ పైన ఇంకో ఎంటీ సెల్ కావాలి అనుకుంటున్నాను. అప్పుడు నేను అప్పుడు నేను ఈ సెల్ నుంచి ఫస్ట్ బయటికి రావాలి కాబట్టి నేను ఎస్కేప్ నొక్కుతున్నా. ఇప్పుడు నేను ఏ అన్న ఆల్ఫాబెట్ మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు నాకు కావలసిన సెల్ మీద ఒక ఎంటీ సెల్ అనేది క్రియేట్ అయింది. అదేవిధంగా నేను ఇప్పుడు ఈ పర్టిక్యులర్ సెల్ కిందన ఇంకొక ఎంటీ సెల్ క్రియేట్ చేయాలనుకుంటున్నా ఎగ్జిక్యూషన్ చేయకుండా. అలాంటి టైంలో ఏం చేస్తామంటే, ఈ సెల్ నుంచి ముందుగా బయటికి రావడానికి నేను ఎస్కేప్ నొక్కుతున్నా, దాని తర్వాత బి అనే ఆల్ఫాబెట్ మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు నాకు సెల్ అనేది కింద క్రియేట్ అయిందనమాట. వెల్ నెక్స్ట్ నాకు ఈ పర్టిక్యులర్ సెల్ నాకు వద్దు అనుకుంటున్నా, లేదంటే ఈ పర్టికులర్ సెల్ నాకు వద్దు అనుకుంటున్నా, నేను దాన్ని డిలీట్ చేయాలి అనుకుంటున్నా. సో అప్పుడు నేను డి అన్న ఆల్ఫాబెట్ మీద 2 సార్లు క్లిక్ చేస్తాను. సో దానివల్ల డిలీట్ అనేది అయిపోతుంది. వావ్, ఇది చాలా సింపుల్ కదా. నెక్స్ట్ నేను కాపీ చేయాలి అనుకుంటే Ctrl+C,
అదేవిధంగా పేస్ట్ చేయాలనుకుంటే కంట్రోల్ వి, కట్ చేయాలనుకుంటే జస్ట్ ఎక్స్ అని క్లిక్ చేస్తే సరిపోతుంది. వెల్, థ్యాంక్ యూ, హ్యాపీ లెర్నింగ్ విత్ MLD.